గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? డయాబెటీస్ని ఎలా గుర్తించాలి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనికి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు హోమ్యూకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సో డయాబెటీస్లో ఉండే టైప్స్ ఏంటి? అసలు డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది? ఓకే, డయాబెటీస్ అనేది మెయిన్గా మధుమేహ వ్యాధి అండి. మెయిన్గా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్గా మనకు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. జెనెటికల్ డిజార్డర్ అంటాము. అలాగే వాటితో పాటు ఇంప్రాపర్ డైట్ అంటే పోషక పదార్థాల లోపం వల్ల రావచ్చు. అలాగే ఒబెసిటీ, లావు పెరగడం వల్ల అంటే మన అబ్డామినల్ ఫ్యాట్ అంటే స్టమక్ చుట్టూ ఉన్న కొవ్వు పీరకపోవడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కానీ ఎప్పుడంటే మనకి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే 30 to 40 ఏజ్లలో కూడా మనకు ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నాం. మేజర్ రీజన్స్ ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం మూలంగా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలా చేయడము, వారితో పాటు వెయిట్ పుట్టాన్ అయిపోవడము, అదొక రీజన్ అండి. అలాగే మెయిన్గా మానసిక ఆందోళన కానివ్వండి, ఎక్కువ టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి ఎక్కువ పడ్డప్పుడు కూడా మన డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ, అలాగే వృత్తిపరమైన టెన్షన్స్ కానీ, ఇలా అనేక రకాల టెన్షన్ స్ట్రెస్ పడ్డప్పుడు కూడా మనం ఎక్కువ మన సప్రెషన్ పోయినప్పుడు అది మెల్లమెల్లగా మన డయాబెటీస్ రూపంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ డయాబెటీస్ తీసుకుంటే కనుక మనకు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉంటుందండి. మొదటగా టైప్ 1 డయాబెటీస్ తీసుకుంటే ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. అంటే మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పూర్తి నశించిపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారండి. ఇందులో ఇన్సులిన్ అనేది ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు టైప్ 1 డయాబెటీస్లో ఎక్కువ చిన్నపిల్లల్లో కానీ వృద్ధాప్యంలో కానీ ఎక్కువ చూసే డయాబెటీస్ అండి. అంటే షుగర్ వ్యాధి చాలా సీవియర్గా అయిపోయి అలాగే వారితో పాటు కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మన టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ వచ్చేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే మన శరీరంలో ఇన్సులిన్ సఫిషియెంట్గా రిలీజ్ అవుతుంది కానీ మన బాడీ అనేది పూర్తిగా వినియోగించుకోలేకపోతుందండి. వీటిని టైప్ 2 డయాబెటీస్ అంటాము. అంటే టెన్షన్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అంటాము. అంటే ఆలోచన వల్ల, టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటామండి. చాలామందిలో కూడా 70 to 90% పీపుల్స్లో కూడా ఎక్కువగా మన టైప్ 2 డయాబెటీసే చూస్తుంటామండి. రైట్. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అయితే, నాన్ ఇన్సులిన్ అయితే ఎలా ఉంటాయి సింప్టమ్స్? ఓకే, సింప్టమ్స్ అనేది మేజర్గా అధిక దాహం ఎక్కువగా ఉంటుందండి. అంటే విపరీతమైన దాహము, అలాగే విపరీతమైన ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్ న్యూరినేషన్ అంటే మూత్ర విసర్జన అనేది కూడా చాలా మటుకు నైట్ టైంలో ఎక్కువసార్లు వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మెయిన్గా సడన్గా వెయిట్ లాస్ అయిపోవడము, విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండడము, నీరసంగా ఉండడము, నర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. వారితో పాటు ఏంటంటే మెయిన్గా అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనము డయాబెటీస్ ఉంది అనేది ఒక నిర్ధారణ అవుతుందండి. అంటే మనకు ఓన్లీ సిమ్టమాటిక్గా కాకుండా ఇన్వెస్టిగేషన్స్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. సింప్టమ్స్ బట్టి కొంతవరకు మనకు రుజువు అవుతుందండి. అలాగే మనం ఇన్వెస్టిగేషన్ చేయిస్తే కనుక షుగర్ ఉందా లేదా అనేది, దానివల్ల మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో సార్, మేడం చెప్పండి. గోపాల్ గారు, మీ ప్రాబ్లం ఏంటో? మేడం, నాకు షుగర్ ఉంది. ఓకే, 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. నాకు కిడ్నీలలో గడ్డలు వచ్చాయని అంటున్నారు మేడం. ఓకే, ఇంకా అయితే దానికి మీరేమన్నా సజెషన్ చేస్తారా? మీరేమన్నా మందులు ఇస్తారా? ఓకే, అంటే మీరు షుగర్ అనేది ఉంది 10 సంవత్సరాల నుంచి ఉందండి. అంటే షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా కిడ్నీల మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే మన బాడీలో మెయిన్గా షుగర్ వల్ల ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఎక్కువ ఇబ్బంది పడే ప్రాబ్లం కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందండి. కాబట్టి మీరు కిడ్నీలో మెయిన్గా ఏంటంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరగచ్చు, అలాగే బ్లడ్ యూరియా లెవెల్స్ పెరగచ్చు, దాంతోపాటు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చండి. అలాగే మీకు మెయిన్గా మీకు వాటర్ బబుల్స్, నీటి బుడగలు కానీ సిస్టులు కానీ ఉన్నాయంటున్నారు మన కిడ్నీలో. కాబట్టి అది ఏ సైజులో ఉన్నాయి, ఎంత సిస్టులు ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి కూడా చూసుకోవాలమ్మా. అంటే మనకు ఆపరేషన్ లేకుండా కూడా వీలైనంత వరకు తగ్గించుకోవచ్చండి. కాబట్టి మీ పాత రిపోర్ట్స్, చేయించిన రిపోర్ట్స్, అలాగే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ రిపోర్ట్స్ తీసుకొని రండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు. రైట్. సో చాలా మందికి ఎక్కువగా నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువగా వెళ్ళే హ్యాబిట్ ఉంటుంది. అంటే సో ఇది డయాబెటీస్ వలన,
వేరే అదర్ రీజన్ ఏమైనా ఉంటుందా? అంటే మనకు చాలా మందిలో కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువ చూస్తుంటాం నైట్ టైంలలో, అంటే వాతావరణ మార్పుల వల్ల అవ్వచ్చు, అలాగే మెయిన్గా ఇంటర్నల్గా వీక్నెస్ వల్ల, విటమిన్ డిఫిషియన్సీ వల్ల, నరాల బలహీనత వల్ల కూడా ఈ మూత్ర విసర్జన అనేది ఎక్కువగా కనిపిస్తుంటుందండి. దాంతోపాటు షుగర్లో కూడా ఒక రకంగా మనకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది చూస్తాము. ఇలా నైట్ టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటే షుగర్ మూలంగానే కాదండి, వేరే రకాల ఇతర కారణాలు ఉంటాయి, అనేక రకాల కారణాలు ఉంటాయి. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రకారం వెళ్ళామంటే అసలు దేనివల్ల వస్తుంది ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, శ్రీధర్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ ఉన్నారు, చెప్పండి శ్రీధర్ గారు. ఓకే చెప్పండి సార్. నాకు బాగా వీక్ ఉన్నది బాడీ అంతా, నేను మన హాస్పిటల్ చెక్ చేయించుకున్నా సార్. ఓకే, 3:30 ఉన్నది సార్ నాకు షుగర్. ఓకే, అంటే టిఫిన్ తిన్న తర్వాత అండి? ఫస్ట్ 2:30 వచ్చింది సార్, తినక ముందు. ఓకేనండి, తిన్న తర్వాత 3:30 వచ్చింది సార్. ఓకే, దీన్ని ఇప్పటికి నేను నేను మామూలుగా వెహికల్ నడుపుతా సార్, ప్రైవేట్ వెహికల్. ఓకేనమ్మా, నాకు నడవంపు సేమ్ ఉన్నాయి సార్, వెళ్ళిపోయిలా. ఓకే, డిస్క్ ప్రాబ్లమ్ ఉంటుంది సార్. నాకు కొంచెం కాలు బాగా తిమ్మిళ్ళు, వీక్ ఉంటాను సార్ బాగా. ఓకే సార్. ఓకేనండి, అదే మెయిన్గా మీకు ఏంటంటే ఫస్ట్ 1 మంత్ అవుతుంది షుగర్ వచ్చి, కానీ చాలా హై రేటింగ్స్లో ఉన్నాయండి. ఫాస్టింగ్ వచ్చేసి 200 above ఉంది, పోస్ట్ ప్రాండియల్ వచ్చేసి 300 above ఉందండి. షుగర్ చాలా ఎక్కువ రేటింగ్స్లోనే ఉన్నాయి, కాబట్టి మీరు ఇమీడియట్గా మీ ట్యాబ్లెట్స్ వాడితే మాత్రం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ మెల్లమెల్లగా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే లైఫ్ లాంగ్ కూడా మనం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ లేకుండా మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా కూడా క్యూర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో కనుక మీరు ఇలాంటి స్టేజ్లో కనుక మన దగ్గరికి వస్తే కూడా మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు మీకు డిస్క్ ప్రాబ్లం కూడా ఉంది, L4 L5 డిస్క్ బల్జ్ అంటున్నారు, వాటి మూలంగా కూడా మనకు తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మన షుగర్ మూలంగా కాకుండా ఇతరత్ర కారణాల వల్ల కూడా కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలా మందిలో ఏంటంటే మనకు షుగర్ వల్లనే అనుకుంటాము, కొంతమంది డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా ఉన్నప్పుడు కూడా మన కాళ్ళల్లో నర్వ్స్ వీక్నెస్ అయిపోయి మెయిన్గా డిస్క్ బల్జ్ అయినప్పుడు నర్వ్ కంప్రెషన్ అవుతుంది, దాని మూలంగా సయాటిక నర్వ్ మూలంగా కూడా మీ కాళ్ళలో తిమ్మిర్లు రావడము, మంటలు రావడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ రెండింటి కలిపి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. కాబట్టి మన దగ్గరలో ఉన్న ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. రైట్ అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో, హలో సార్. మేడం చెప్పండి. శంకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో. మేడం నా పేరు శంకర్. మేడం నాది చిట్యాల గ్రామం. ఓకే చెప్పండి శంకర్. సార్ నాకు డయాబెటీస్ ఉన్నది కానీ నేను వెయిట్ తగ్గట్లేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా ఆకలి అయ్యేది. ఇంకోటి ఏంటంటే కాళ్ళు చేతులు గుంజడం, అసలు మనిషిని ఒక కుక్కపిల్లలాగా పడుకునేవాడిని. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి షుగర్ మీకు? షుగర్ వచ్చేసి ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే, టాబ్లెట్స్ వాడుతున్నారా? జరువులు ఏం 2 వాడుతున్నాను సార్ నేను. ఓకే సార్, ఇక్కడ నల్గొండలో చేయించుకుంటాను. ఓకే, మరి నేను వెయిట్ షుగర్ ఉన్న వాళ్ళు మామూలుగా ఇప్పుడు మా బావగారికి ఉంది వెయిట్, అసలు ఎంత మనిషి అంటే ఒకప్పుడు 90-80 కేజీలు ఉండేవాడు. ఓకే, ఇప్పుడు ఒక 30 కేజీలకు వచ్చిండు. అతను చూస్తే నాకు షుగర్ ఉంది కానీ అసలు ఏంటో తెలియట్లేదు సార్ నాకు. ఓకే, అంటే మనకు మెయిన్గా తీసుకున్నట్లంటేనండి షుగర్లో మెయిన్గా అనేక రకాల సింప్టమ్స్ అనేవి మార్పులు ఉంటాయి. అంటే ఒక రకమైన సింప్టమ్స్ ఉండవు, అంటే వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. కాబట్టి మనకు షుగర్లో మన రీడింగ్స్ హై రీడింగ్స్లో ఉన్నాయనుకోండి విపరీతమైన వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కామన్గా మన షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు మరీ విపరీతమైన వెయిట్ లాస్ అనేది ఏమి ఉండదు, కొంచెం సందర్భాల్లో వెయిట్ గెయిన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షుగర్ లెవెల్స్తో పాటు ఇతర కాంప్లికేషన్స్ కూడా చూసుకోవాలి మీరు. కాబట్టి మీరు ఒకసారి మీ పాత రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని మన దగ్గర సంప్రదించండి, దాన్ని బేస్ చేసుకొని మన షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ పొజిషన్లో తీసుకురావచ్చు. అలాగే మీ ఫ్యూచర్లో మళ్ళీ షుగర్ ట్యాబ్లెట్స్ వాడుకోకుండా మన నిదానంగా మీ మెడిసిన్స్ తగ్గించుకుంటూ మన ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, హరిచంద్ర ప్రసాద్ గారు. అవును మేడం, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి హరిచంద్ర. ఓకే చెప్పండి, ఫైల్స్ ప్రాబ్లమా? ఫైల్స్ ప్రాబ్లం ప్లస్ షుగర్ కూడా ఉంది సార్ నాకు. ఓకే, షుగర్ ఎన్ని నెలల నుంచి ఉంది అమ్మా? 375 ఉంది సార్, నిన్న చెక్ చేస్తున్నాను. ఓకే, చాలా ఎక్కువ రీడింగ్స్ లో ఉంది. హోప్ హాస్పిటల్ వెళ్ళాను సార్, నిన్న వెళ్ళాను సార్. ఓకే ఓకే, ఇంకా అయితే ఫైల్స్ ఉందండి, దానివల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది వాడితే దాని
అవునమ్మా. ఇప్పుడు మన దగ్గర మాత్రం మీకు పైల్స్కు ట్రీట్మెంట్ ఇస్తాము, అలాగే షుగర్ కూడా ఇస్తాము. పైల్స్కు మళ్ళీ ఆపరేషన్ లేకుండా మీరు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. దానివల్ల బ్లీడింగ్ కాకుండా, మోషన్స్ అనేది ఫ్రీగా ఉండేలాగా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, అలాగే నొప్పి మంట లేకుండా, అలాగే మనకు మోషన్ ఫ్రీ అయ్యేలాగా ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే లోపల ఉన్న పైల్స్ కూడా మెల్లమెల్లగా డిజాల్వ్ అవుతుంటాయి, కరుగుతుంటాయి మన మెడిసిన్ ద్వారా. ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అలాగే షుగర్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మీకు షుగర్ లెవెల్స్ని కూడా మన మెడిసిన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు పైల్స్ మనం ఎంత తగ్గించినా, ఎంత క్యూర్ చేసినా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. కాబట్టి మనం రెండింటికి కలిపి ట్రీట్మెంట్ ఇస్తేనే అది క్యూర్ అవుతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. దాంతోపాటు మన పైల్స్ కూడా ఆల్టర్నేట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు రెండు ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేసుకోవచ్చు అండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే. నమస్తే రాములు గారు, చెప్పండి. చెప్పండి. ఓకే చెప్పండి, ఎంత ఉన్నాయి? హలో సార్, యాక్చువల్ గా భోజనం చేయక ముందు 100 ఉంది సార్. ఓకే. భోజనం చేసిన తర్వాత 160 ఉంది. ఓకే. కొంతమంది ఏమంటున్నారు అంటే షుగర్ వచ్చింది, మీరు టాబ్లెట్ యూజ్ చేయాలి, మెడిసిన్ యూజ్ చేయాలి అని అంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు నా ఇప్పుడు 100 అంటే నార్మలేనండి, అంటే కొంచెం బార్డర్ లైన్ లో ఉన్నట్టు అంతే. అంటే మీరు ఒకవేళ ఖచ్చితంగా మన రీడింగ్ తెరవాలంటే ఒకసారి మీరు గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి, HbA1c టెస్ట్ అంటాము. ఆ టెస్ట్ చేస్తే కనుక మనకు ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత మోతాదులో ఉంది షుగర్ అనేది తెలుస్తుంది ఆ టెస్ట్ ద్వారా. అంటే మనం గత 6 నెలల నుంచి పోయిన 6 నెలల నుంచి కూడా మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయని ఆ రిపోర్ట్స్ ద్వారా మనకు నిర్ధారణ అవుతుందండి. కాబట్టి మీరు అన్నట్టుగా చాలా మందిలో కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 100 కానీ, 110 కానీ, ఇలా 95 కానీ, అలా అంటే మన బార్డర్ లైన్లో ఉన్నప్పుడు చాలామంది ఉందా లేదా అని ఆలోచిస్తుంటారు. కాబట్టి మనకు మెయిన్గా తీసుకుంటే ఈ టెస్ట్ చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుందండి. HbA1c టెస్ట్ అంటాము, అది ఒకసారి చేయించుకొని చూడండి. అందులో మనకు 6 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు డయాబెటీస్ ఉందని అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోండి. కాబట్టి మీకు కొంత స్టార్టింగ్ స్టేజ్లో కొంత మీకు షుగర్ లెవెల్స్ హైలో ఉన్నా, మెడిసిన్స్ లేకుండా మీరు ఓన్లీ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకుంటూ చూడండి. రైట్ అండి. సిద్దిపేట నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో రవి గారు, చెప్పండి. ప్రాబ్లం ఏంటో డాక్టర్ ఉన్నారు. డయాబెటీస్ ఉంది మేడం, షుగర్. ఓకే, ఎన్ని నెలల నుంచి ఉందండి? ఇప్పుడు తెలియట్లేదు సార్, వచ్చి డయాబెటీస్. ఓకే, టాబ్లెట్స్ వాడుతున్నారా? టాబ్లెట్ ఫస్ట్ టైప్ 1 రాశారు హైదరాబాద్ హాస్పిటల్. ఓకే. మళ్ళా టైప్ 2 వాడుతున్నారు సార్, మళ్ళా నీరసంగా కాకపోతే ఏ పని చేసినా సేపు చేయలేదు, ఇంకా కంట్రోల్ అయితే సార్ షుగర్. ఓకే, మాది మెయిన్గా ఏంటంటే మన షుగర్ చెప్పండి. ఇక గమ్స్ నుంచా? గమ్స్ బ్లీడింగ్. ఓకేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షుగర్ లెవెల్స్ అనేవి మీరు కంట్రోల్ అవ్వట్లేదు అంటున్నారు. కాబట్టి మెయిన్గా తీసుకుంటే మీరు ఎన్ని రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా, ఈవెన్ ఇన్సులిన్ వాడినా కొంతమంది కంట్రోల్గా ఉండదు. ఎక్కువ ఆలోచనలు, టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఇన్సులిన్ అనేది ఇంటర్నల్గా రిలీజ్ చేసే విధంగా మెడిసిన్స్ ఇస్తాము. కాబట్టి మీరు పాత రిపోర్ట్స్ ఏమున్నాయో జస్ట్ ఒకసారి తీసుకొని మన దగ్గర సంప్రదించండి. దాని తగ్గట్టు మీ షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరగకుండా లైఫ్ లాంగ్ కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తామండి. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. రైట్. సో లెవెల్స్ అసలు ఎంత ఉండాలి, ఎంత ఉంటే నార్మల్గా ఉన్నట్టు? అంటే మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటామండి. ఫాస్టింగ్లో 100 వరకు ఉంటే నార్మల్, అలాగే పోస్ట్ లంచ్లో 180 వరకు ఉండాలండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఫాస్టింగ్లో 110-120 కూడా ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఇమీడియట్గా వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవద్దు. ఫాస్టింగ్లో కొంత బార్డర్ లైన్లో ఉన్నా మనం డైట్ పరంగా మెయింటైన్ చేసుకోవాలి. అలా యోగా కానీ, మెడిటేషన్ కానీ మెయిన్ వాటి వల్ల కూడా మన షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు మనకు బ్లడ్ యూరియా, సీరం, క్రియాటిన్ ఇలాంటి టెస్ట్ కూడా చేయించుకుంటూ చూడాలి. దాంతోపాటు గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది ఆ టెస్ట్ చేయించుకుంటున్నారండి. ఎందుకంటే మనకు ఖచ్చితమైన రిజల్ట్ కావాలంటే ఆ టెస్ట్ ద్వారా కూడా మనకు తెలుస్తుంటుంది. దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లిపిడ్ ప్రొఫైల్ వల్ల కూడా మన షుగర్ అనేది ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. కొలెస్ట్రాల్ వల్ల కొలెస్ట్రాల్, అలాగే అందులో ట్రైగ్లిజరీస్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయంటే బీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు, ట్రైగ్లిజరీస్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు అండి. కాబట్టి ఇలాంటి టెస్ట్లు కామన్గా ఎవ్రీ 6 మంత్స్ కోసం చేయించుకుంటూ చూడాలి. కాబట్టి ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ప్రతి 3 నెలల కోసం చేయించుకోవాలండి. ఒకవేళ మన 30 ఇయర్స్ దాటాము, ఏజ్ పెరుగుతుంది, ఫ్యామిలీలో ఫాదర్కి మదర్కి షుగర్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 6 నెలల కోసం చెకప్ చేయించుకుంటూ చూడాలండి.
రైట్. సో ఈ డయాబెటీస్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐస్ పైన ఎఫెక్ట్ పడడం, మీరు ఇందాక అన్నట్టు కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అవడం, చాలా తొందరగా సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఏంటి కాజ్ ఏంటి? అంటే మెయిన్గా కాంప్లికేషన్స్ అనేది కామన్గా డయాబెటీస్లో చాలా ఉంటాయండి. మన చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, టోటల్గా క్యూర్ అయిపోయింది అనుకుంటారు. కానీ చాలా పొరపాటు అండి. షుగర్ లెవెల్స్ ఎప్పుడు నార్మల్ ఉన్నా కాంప్లికేషన్స్ మాత్రం నార్మల్ ఉండవండి. కాంప్లికేషన్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే మన ఏజ్ పైపడ్డా కొద్ది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెసిస్టెన్స్ పవర్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి మూలంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటివి మన ఎఫెక్ట్ పడి అవి కాంప్లికేషన్స్ రూపంలో బయటపడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మనకు చాలామందిలో ఏంటంటే మన షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి సార్, కానీ కంటి చూపు సరిగ్గా లేదంటుంటారు. అంటే కంటి చూపు కరెక్ట్గా లేదు, బ్లర్డ్ విజన్ ఉంది, అలాగే కళ్ళు మసక మసక కనిపిస్తున్నాయి, కానీ ఇంటర్నల్ షుగర్ లెవెల్స్ నార్మలే ఉంటాయి. కానీ కాంప్లికేషన్స్ అలా పెరిగిపోతుంటాయి. కాబట్టి అందుకోసం మేము హోమియోపతిలో చెప్పేది ఏంటంటే కాంప్లికేషన్స్ మెయిన్గా తగ్గించుకోవాలండి. ఆ కాంప్లికేషన్స్ తగ్గించుకుంటే ఏంటంటే మనం రాను రాను షుగర్ లెవెల్స్ అనేటివి మన కంట్రోల్కి వస్తాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఒకలా ఉండవు, మనకు ఫ్లక్చువేటింగ్స్లో ఉంటాయి, పెరగడం తగ్గడం కామన్గా జరుగుతుంది. కానీ మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలండి. అలాగే మన కంటి చూపు ఎఫెక్ట్ కాకుండా, కంటి విజన్ ఎఫెక్ట్ కాకుండా, బ్లడ్ సర్క్యులేషన్ పెంచేలాగా, అలాగే మెయిన్గా కటరాక్ట్ ఆపరేషన్ లేకుండా కూడా మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా పనిచేయకపోవడము, కిడ్నీ సరిగ్గా వాటి వల్ల మన సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడము, అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, నైట్ టైంకి వెళ్ళేసరికి మూత్రము ఎక్కువ సార్లు వెళ్ళడం, అలాగే మూత్రం డ్రాప్ బై డ్రాప్ పడడము, ఇన్వాలంటరీ యూరినేషన్ అంటాము. అంటే కొన్ని సందర్భాల్లో మూత్రం తెలియకుండానే వెళ్ళిపోతుంటారండి, ఇది ఇన్వాలంటరీ యూరినేషన్ అంటాము. ఇది కూడా ఎక్కువ ప్రోస్టాటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాము. కాబట్టి షుగర్ ఉన్నప్పుడు ప్రోస్టాటిస్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా కనిపిస్తాయండి, మెయిన్గా మేల్స్లో ఎక్కువ చూస్తుంటాము. ఇలాగ డయాబెటిక్ న్యూరోపతి, న్యూరోపతి అంటే మెయిన్గా నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందండి షుగర్ వల్ల. నరాలు అనేటివి దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. అంటే అరికాళ్ళ మంటలు ఎక్కువగా రావడము, తిమ్మిరిలు ఎక్కువ రావడం అనేది ఈ పెరిఫెరల్ న్యూరైటిస్లో చూస్తుంటాము. చాలామంది పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్న అరికాళ్ళ మంటలు అలానే ఉంటాయండి. చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ ప్రయత్నిస్తారు, వాటి వల్ల తగ్గినప్పుడు మన హోమియోపతి ట్రీట్మెంట్కి వస్తుంటారండి. అంటే చాలా మటుకు ఏంటంటే అరికాళ్ళ మంటలు కానీ బర్నింగ్ సోల్స్కి ఎక్కడ ట్రీట్మెంట్ లేదండి, మన హోమియోపతిలో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, మన పర్మనెంట్ తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వాటికి. కాబట్టి కొంతకాలం పాటు మన హోమియోపతి ట్రీట్మెంట్ వాడికి వాడుకున్నట్లయితే మన ఫ్యూచర్లో రాకుండా శాశ్వతంగా మనం ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు అండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం చెప్పండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో? నాకు డయాబెటిక్ ఉంది మేడం, నాకు 7 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే చెప్పండి. అప్పటి నుంచి నాకు నొప్పులే ఉండలేదు. ఇప్పుడు ఒక 6 మంత్ నుంచి ఈ మెంజవాలు విపరీతంగా మన అయస్కాంతం పెరిగినట్టు పెరిగి మనం మెరిసినట్టు మెరుస్తాను సార్. ఎక్కువగా నొప్పులు నైట్ ఎక్కువ నొప్పులు వస్తున్నాయి. కుడి పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా నొప్పులు వస్తున్నాయి. ఆ రకంగా సార్ మాత్రం కంటే వస్తున్నాను. ఓకే, షుగర్ ఎలా ఉందండి? ఇప్పుడు లెవెల్స్ ఎలా ఉన్నాయి? కంట్రోల్ ఉన్నాయా? దాని మూలంగా కూడా మనకు, ఎందుకంటే ఇన్ని రోజులు మీకు బాడీ రెసిస్టెన్స్ పవర్ ఉంది కాబట్టి, మీ శరీరంలో తట్టుకునే శక్తి ఉంది కాబట్టి ఇన్ని రోజుల వరకు ఆ కాంప్లికేషన్స్ బయటపడలేవండి. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు అలాంటి కాంప్లికేషన్స్ అనేవి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే మనకు నరాల బలహీనత ఇవన్నీ ఇప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దాంతో పాటు మీకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. మెయిన్గా షుగర్ లెవెల్స్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. వాటితో పాటు మన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఏంటంటే మీకు షుగర్ లెవెల్స్తో పాటు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్కు, కాంప్లికేషన్స్కు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే లైఫ్లో మళ్ళీ రాకుండా పర్మనెంట్ క్యూర్ అనేది చేయొచ్చు. పొరపాటున మనం ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడమనుకోండి, కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఒక రోజులు బాగుంటే 2-3 రోజులు బాగుంటుంది, కానీ మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది ఏంటంటే మనము డయాబెటీస్ ఉన్నప్పుడు అనేక రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. అటువంటి బలానికి వాడుతుంటారు, నరాలకు వాడుతుంటారు, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ వాడుతుంటారు, అనేక రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. అలా ఎక్కువ మెడిసిన్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది పూర్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఓన్లీ మెడిసిన్స్ పైన ఆధారపడేలాగా చేస్తుంటుందండి షుగర్ వల్ల. కాబట్టి మేము ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడిసిన్స్ని పూర్తి అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు మెడిసిన్స్ లేకుండా మన బాడీ సపోర్టింగ్గా ఉండాలి, అలాగే రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ పెరిగేలాగా చూసుకోవాలండి. కాబట్టి మన హోమియోపతిలో ఫస్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ అదేనండి. వీలైనంత వరకు మన మెడిసిన్స్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తాము చాలా మట్టుకు. అందుకోసం షుగర్ టాబ్లెట్స్ కూడా చాలామంది ఏమంటారంటే షుగర్ మెడిసిన్స్ మానేసి డైరెక్ట్ హోమియోపతికి రావడము,
దానివల్ల మనకి కాంప్లికేషన్స్ వస్తాయేమనుకుని ఎవరు రారండి, మాక్సిమం భయపడుతుంటారు కొంతమంది. అలా కాకుండా మనకు ఎలాంటి ఇబ్బంది లేదండి, మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ సడన్గా మానేసినా మన బాడీ తట్టుకోలేదు, షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని నిదానంగా తగ్గించే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి, డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాము. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే కొంత కొంతగా డ్రగ్ డోసెస్ తగ్గించుకుంటూ మన హోమియోపతి పవర్ పెంచుకుంటూ మెడిసిన్స్ ఇస్తాము. అలాగే కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మనము షుగర్ లెవెల్స్ అనేవి మనం పర్మనెంట్ క్యూర్ అయ్యే విధంగా మన కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటామండి. రైట్ అండి, గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, చంద్రశేఖర్ గారు. అవునండి, చెప్పండి మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ ఉన్నారు. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ మరి నాకు 7 ఇయర్స్ అయింది సార్ షుగర్ వచ్చి. ఓకే. అయితే నేను ఓన్లీ షుగర్ టాబ్లెట్ ఒకటి, బి కాంప్లెక్స్ ఒకటి మాత్రం వేసుకుంటున్నాను సార్. ఓకేనండి. దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయా సార్? అంటే పర్లేదండి, ఇప్పుడు షుగర్ అనేది ఉంది, వాటి వల్ల మీ బలానికి బీ కాంప్లెక్స్ చాలామంది వాడుతుంటారు. బలానికి వీక్నెస్ కాకుండా షుగర్ ట్యాబ్లెట్స్ అనేవి కంట్రోల్ కోసం వాడుతుంటారండి. కానీ వాటి వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది వాడుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ మెడిసిన్ పవర్ అనేది మన బాడీకి అది అడాప్ట్ అయిపోతుంది, తర్వాత ఇంకా డోసెస్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన మెడిసిన్స్ ద్వారా ఏంటంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తామండి, మరి డోసెస్ పెంచుకోవడం అనేది జరగదు. అలాగే షుగర్ లెవెల్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంటాయి. అలాగే మనకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ కిడ్నీ మీద కానీ లివర్ మీద కానీ అలాగే హార్ట్ మీద కానీ ఎఫెక్ట్ పడకుండా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చండి. రైట్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామంది వాకింగ్ చేయండి అని సజెస్ట్ చేస్తుంటారు. అసలు వాకింగ్ వల్ల నార్మల్గా కంట్రోల్లో ఉంటాయా లెవెల్స్ అనేవి, ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎలా చేయాలి, అసలు ఎన్ని అవర్స్ చేయాలి, డైలీ చేయాలి? ఓకే, అంటే వాకింగ్ అనేది మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డయాబెటీస్లో మ్యాక్సిమం కేసెస్ తీసుకున్నట్లయితే అనేది మనం వాకింగ్ వల్ల 30-40% వరకు మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేసినట్లయితే మన బాడీలో ఉన్న మెయిన్ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి, వెయిట్ పెరగకుండా చూసుకుంటుంది. వాటి వల్ల ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. చాలామందిలో ఏంటంటే మనకు మెంటల్గా వర్క్ ఉంటుంది తప్ప ఫిజికల్ వర్క్ అనేది లేకుండా పోయింది, హార్డ్ వర్క్ అనేది లేదు. వాటి మూలంగా కూడా మనకు బాడీలో ఉన్న క్యాలరీస్ బర్న్ అవ్వవు, వెయిట్ పోటన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాకింగ్ చేయడం వల్ల మన క్యాలరీస్ బర్న్ అవుతాయి, వాటి మూలంగా మన షుగర్ అనేది మెల్లమెల్ల కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనకు వాకింగ్ వల్ల మనకు మెయిన్గా 30-40% షుగర్ కంట్రోల్ అవుతుందండి. దానికి ఇంకా మన మెడిసిన్ సపోర్ట్ ఉన్నట్లయితే కనుక మన కాంప్లికేషన్స్ రాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ ఉన్నారు. హలో, చెప్పండి అమ్మా. హలో, సరోజనమ్మ గారు. నాకు షుగర్ ఉందండి. ఓకే, ఎన్నాల నుంచి ఉందమ్మా? నాకు 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే. టాబ్లెట్లు వాడుతున్నా కానీ తక్కువ అయితే లేదు. ఇప్పుడు ఈ భుజముల నొప్పి వస్తుంది. ఓకే, భుజాల నొప్పులు. ఇంకా భుజముల ఒక నెల అవుతుంది నొప్పి వస్తుంది, కాళ్ళు పాదాలు కొంచెం వాపులాకు వస్తుంది. ఓకేనమ్మా. వండుకుంటే లేవడానికి వస్తలేదు. ఓకే, మెయిన్గా మీరు షుగర్ వల్ల కామన్గా కాంప్లికేషన్స్ ఉంటాయమ్మా. నొప్పులు అనేటివి మెయిన్గా కామన్గా కనిపిస్తుంటాయి, జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి. షుగర్ వల్ల ఏంటంటే మనకు లెవెల్స్ కాకుండా ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటికి మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడారంటే కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడొద్దమ్మా. నొప్పులు ఉన్నా కొంత భరించుకున్నా తప్పులేదు, కానీ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే అది దానికి అలవాటు పడిపోతారు మీరు. వాటితో పాటు మనకి కాంప్లికేషన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ మానేయండి, నొప్పికి ఎలాంటి మెడిసిన్స్ వాడద్దు. మన హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే మీరు భుజాల నొప్పులు కానివ్వండి, మోకాల నొప్పులు కానివ్వండి, నడుము నొప్పులు, వీటికి అన్నిటికీ మనం మెడిసిన్స్ ద్వారానే మనం క్యూర్ చేసుకోవచ్చు. అలాగే మీ షుగర్ లెవెల్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. రైట్. సో చిన్న పిల్లలు కూడా డయాబెటీస్ ఉంది అని చెప్తారు, అసలు పిల్లలకి ఎందుకు వస్తుంది? మెయిన్గా చిన్నపిల్లల్లో తీసుకుంటే చాలా రేర్ కండిషన్ ఉంటుందండి, అంటే జూనియల్ డయాబెటీస్ అంటాము. జూనియల్ డయాబెటీస్ అనేది మెయిన్గా తీసుకుంటే చిన్నపిల్లల్లో ఎక్కువ 15 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో చూస్తుంటాము. కానీ చాలా రేర్ కండిషన్లో చూస్తుంటాము. ఒకవేళ జెస్టేషనల్ డయాబెటీస్, గర్భిణీ స్త్రీలలో ఉన్న డయాబెటీస్ ఉన్నట్లయితే పిల్లల్లో అనేది ఒక 1-2% ఛాన్సెస్ ఉంటుందండి. అలాగే చిన్నపిల్లల్లో రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడము, డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటామండి, అంటే ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడడము,
వారితో పాటు ఎక్కువ మనకు రెస్టెస్ తగ్గిపోవడం ఇలాంటి కండిషన్ వల్ల కూడా చిన్నపిల్లల్లో ఒక 1% ఛాన్సెస్లో చూడొచ్చు. అలాంటి వాళ్ళలో ఏంటంటే మనకు మెంటల్ రిటార్డేషన్ అనేది గ్రోత్ రిటార్డేషన్ ఎక్కువ చూస్తాము. ఎదుగుదల అంటే వాళ్ళ శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదండి. అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవడము, పూర్తిగా మెమొరీ పవర్ కాన్సన్ట్రేషన్ లేకపోవడము, చదువులో వెనుకబడిపోవడము, ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కువ దూరం నడిచేసరికి కింద పడిపోవడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి. వాటికి మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళలో ఉన్న డెవలప్మెంట్ను, డిలే మైల్స్టోన్స్ను మన మెడిసిన్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. వారితో పాటు షుగర్ లెవెల్స్ను కూడా మెల్లమెల్లగా ఇన్సులిన్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రైట్. సో హోమియోపతిలో కాంప్లికేషన్స్ లేకుండా డయాబెటీస్కి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.